దేవుని నామమున అందరికీ శుభములు. తపస్కాలపు మొదటి మంగళవారం. నా వాక్కు నా సంకల్పమును నెరవేర్చును. మొదటి పఠనము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10వ వచనం నుంచి 11వ వచనం వరకు. వానయు మంచును ఆకాశము నుండి దిగివచ్చి అచ్చటికి మరలిపోక భూమిని తడిపి దానిమీద పైరు మొలిపించి పంట పండించును. నా నోటి నుండి వెలువడు వాక్కును ఈ రీతిగానే ఉండును. అది నిష్కలముగా నా యొద్దకు తిరిగి రాక నా సంకల్పమును నెరవేర్చును. నేను ఉద్దేశించిన కార్యములను సాధించును. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభువు సకల విపత్తుల నుండి నీతిమంతులను కాపాడును. ప్రభువు సకల విపత్తుల నుండి నీతిమంతులను కాపాడును. ఈనాటి సువిశేషము పునీత మత్తాయి గారు వ్రాసిన సువిశేషము 6వ అధ్యాయము 7వ వచనము నుండి 13వ వచనము వరకు. అన్యుల వలె అనేక వ్యర్థ పదములతో మీరు ప్రార్థింపవలదు. అట్లు చేసినా గాని దేవుడు తమ మొర నాలకింపడని వారు భావింతురు. కాబట్టి వారి వలె మీరు మెలుగరాదు. మీకేమి కావలయ్యను మీరు అడుగక మునిపే మీ తండ్రి ఎరిగియున్నాడు. మీరిట్లు ప్రార్థింపుడు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పవిత్ర పరపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నేటికి కావలసిన మా అనుదిన భోజనమును మాకు దయచేయము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము క్షమించినట్లు మా అప్పులను క్షమింపుము. మమ్ము శోధనలు చిక్కుకొననీయక దుష్టుని నుండి రక్షింపుము. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.